నారాయణకు ఇక అది గోవింద. ఏపీ మంత్రి నారాయణకు కష్టాలు తప్పేటట్లు లేవు, ఆయన కోరిక నెరవేరేటట్లు లేదు. మంత్రి నారాయణ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకు తిరుపతి పట్టణాన్ని ఎంచుకున్నారు. కొద్ది రోజులుగా ఆయన తిరుపతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన తిరుపతికి అధిక నిధులను కూడా కేటాయిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేస్తే తన గెలుపు ఖాయమని నారాయణ చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కావాలన్నది చిరకాల వాంఛ. ఆయన గత ఎన్నికల ముందు వరకు టీడీపీ బ్యాక్డోర్ టీంలోనే ఉన్నారు. పార్టీని కష్ట సమయంలో ఆర్థికంగా ఆదుకున్నారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణను చంద్రబాబు మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీని కూడా చేశారు. అయితే నారాయణ మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోరికతో ఉండడంతో ఆయనకు తిరుపతి నియోజకవర్గం అనుకూలంగా కనబడింది. అక్కడ ఎమ్మెల్యే వెంకటరమణ మృతి చెందడంతో ఆయన సతీమణి సుగుణమ్మ ఉప ఎన్నికల్లో నెగ్గారు. తిరుపతి నియోజకవర్గంలో కాపు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం తనకు కలిసి వచ్చే అంశంగా నారాయణ భావించారు. గతంలో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి తిరుపతి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గమైన పాలకుల నుంచి చిరంజీవి ఓడిపోయినా తిరుపతి నియోజకవర్గ ప్రజలు మాత్రం గెలిపించారు. దీంతో నారాయణ వచ్చే ఎన్నికల్లో తిరుపతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తిరుపతి టీడీపీ కార్యకర్తలు నేతలతో టచ్లో ఉంటూ వెన్నుదనగా నిలుస్తున్నారు. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీపై విమర్శలు చేయడం, వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవడంతో నారాయణలో నిరుత్సాహం అలుముకుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుంది. మరోవైపు తిరుపతిలో వైసీపీ కూడా బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో నారాయణ తిరుపతిలో నెగ్గుకు రాగలరా అన్నది సందేహమే. నిన్న మొన్నటి వరకు నారాయణకు తిరుపతి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ఓకే చెప్పారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో నారాయణను మళ్ళీ మండలికే పరిమితం చేస్తారన్న టాక్ ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నారాయణ ఆశలపై నీళ్లు చల్లారన్నమాట.